మిత్రులకి నమస్కారం అండి. చాలామంది ఇటీవల నన్ను ఒక ప్రశ్న అడిగారు, సజ్జపాలు ఎలా తయారు చేయాలి, సజ్జపాలు తయారు చేస్తే విరిగిపోకుండా పెరుగు ఎలా తయారు చేసుకోవాలి. ఇవి సజ్జలు, సజ్జలు బాజ్రా అంటారు మన హిందీలో, పెరల్ మిల్లెట్ అంటారు ఇంగ్లీష్లో, పెరల్ మిల్లెట్. ఈ మిల్లెట్ చాలా శక్తివంతమైంది, దీంతో పాలు తయారవుతాయి, మంచి పాలు తయారు చేసుకుని చిల్డ్రన్కి హెల్తీగా ఉండడం కోసం ఇవ్వచ్చు, అలాగే పెద్దలు కూడా తాగొచ్చు. దీంతో కరడు కూడా తయారు చేసుకోవచ్చు, ఈ పాలతో మనం కరడు కూడా తయారు చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఇది ఒక టైం పడుతుంది కాబట్టి అన్నీ తయారు చేసి రెడీగా చూపిస్తాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తయారు చేసుకోవాలా అని. ముందుగా ఈ మీకు కావలసినన్ని ఈ సజ్జలు, ఈ సజ్జలు తీసుకొని ఒక 5-6 గంటల సేపు నానపెట్టండి. నానపెట్టిన తర్వాత ముందు కడగండి, తర్వాత నానపెట్టండి. నానపెట్టి అందులో ఒక గ్లాస్ నీళ్లు పోస్తారు కదా, మీకు ఒక గ్లాసు సజ్జలు తీసుకుంటే ఒక గ్లాస్ నీళ్లు పోయండి. ఆ నీళ్లు నానిన తర్వాత ఆ నీళ్లతో కలిపి మిక్సీకి వేయండి, హై స్పీడ్లో తిప్పండి. ఫుల్ స్పీడ్లో, ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్లో తిప్పండి. ఆ హై స్పీడ్లో తిప్పిన తర్వాత మీకు వడకట్టాలి. దాన్ని ఎలా కట్టాలంటే, వడకట్టడము ఒక గుడ్డలో ఒక గిన్నె మీద ఇలాంటి గిన్నె తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేయండి, పల్చటి కాటన్ క్లాత్ వేసి మీరు తీసిన పాలు ఇలా వస్తాయి, మీరు తీసిన పాలు ఇలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇలాగ పాలు తయారైనాయి. ఇది ఏం చేయాలంటే ఇందులో పిప్పి కూడా కలిసి ఉంటుంది, మీరు పాలు తీసినప్పుడు ఆ మిల్క్ని ఈ గుడ్డలో పల్చటి కాటన్ క్లాత్లో వడకట్టి గట్టిగా పిండండి. నెమ్మదిగా బయటకు రాకుండా బాగా కర్చీఫో లేకపోతే మీరు తీసుకున్న గుడ్డనో గట్టిగా ముడివేస్తూ కిందికి ఇలా నొక్కుతూ కిందికి ప్రెషర్ ఇవ్వండి. అదంతా వెళ్ళిపోయి పైన ఇలాగా పిప్పి తయారవుతుంది. చూడండి, ఈ పిప్పి తయారైంది గట్టిగా. మీరు ఇది పిండినందువల్ల వచ్చిన సజ్జలలో నుంచి వచ్చిన పిండి. ఈ పిండిని మనం ఎరువులుగా వేసుకోవచ్చు, దీంతో ఏదైనా కూడా ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు. దానికంత మళ్ళీ మనం ఆట మాట్లాడదాం. ఇప్పుడు ఈ పాలు, చిక్కటి పాలు చాలా చిక్కగా ఉంటాయి. మీరు నీళ్లు తక్కువ వేసి ఎక్కువసేపు తిప్పే పాలు వస్తాయి. ఈ పాలు ఇలాగ వచ్చినాయి కదా, ఈ పాలని మనం ఏం చేయాలి, ఎలా కాచుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఈ పాలని కాచడానికి మీకు ఒక మెథడ్ ఉంది. ముందు ఒక గిన్నెలో ఇలాగా నీళ్లు తీసుకోండి, ఇది స్టవ్ మీద పెట్టండి. ఈ పాలు ఇలాంటి గ్లాస్ కాదు, గాజు గ్లాస్ తీసుకొని, మన స్టీల్ గ్లాస్, గాజు గ్లాస్ వాడకూడదండి, స్టీల్ గ్లాస్ తీసుకుని ఈ పాలు, మీరు తీసిన పాలని ఆ గ్లాస్లో పోసి ఈ నీళ్ళల్లో పెట్టండి. ఈలోగా ఈ నీళ్లు బాయిల్ చేయండి స్టవ్ మీద. దీన్ని డబుల్ హీటింగ్ మెథడ్ అంటారు. ముందు ఈ గిన్నె వేడెక్కి, ఈ నీళ్లు వేడెక్కి, ఆ తర్వాత మనం స్టీల్ గ్లాస్లో పెట్టిన ఈ పాలు, ఈ సజ్జ పాలు, ఇవి కూడా వేడెక్కుతాయి. వేడెక్కి నెమ్మదిగా బాయిలింగ్, ఈ నీళ్లు ఉడుకుతుంటాయి, ఈ మామూలు నీళ్లు ఉడుకుతాయి, అప్పుడు ఈ లోపల ఈ సజ్జ పాలు బాగా వేడిగా కాగుతాయి. తర్వాత వేడికి కాగిన తర్వాత, వేడైన తర్వాత ఈ పాలు తీసి బయట పెట్టండి, బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారనిచ్చిన తర్వాత ఇందులో, బాగా చల్లారిపోయింది, చల్లారిన తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్ల పెరుగు వేయండి. మనం మామూలుగా తీసుకునే పెరుగు 2-3 స్పూన్ల ఇంత 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 పెరుగు తీసి ఇందులోకి వేయండి. వేసిన తర్వాత ఒక 10 గంటల సేపు కన మీరు అలాగే ఉంచేస్తే ఆ పాలు గడ్డ కట్టి మీకు పెరుగు కింద మారుతుంది. ఇదిగోండి, ఇక్కడ పెరుగు. పెరుగు అంటే మనకి మన గడ్డ పెరుగులాగా రాదు, కొంచెం చిక్కబడి లోపల చూడండి, ఇది పెరుగు, ఈ పెరుగులాగా తయారవుతుంది. ఇది సేమ్ మనకు పెరుగు మనం ఎలా వాడుకుంటామో అలాగ వాడుకోవచ్చు. పిల్లలు అన్నంలో తినొచ్చు, లేదా ఈ పాలు కాచి దీంట్లో కొంచెం బెల్లం వేసి లేదా తేనె వేసి ఏ పిల్లలకైనా ఇవ్వచ్చు. ఇది సజ్జ పాలు తయారు చేసుకునే పద్ధతి. సజ్జపాలు, ఇది సజ్జపాలు, ఇది పెరుగు, సజ్జ పెరుగు. ఇది నేను కొంచెంగా చేసి చూపించాను. ఇది మనం పాలు తీసిన తర్వాత మిగిలిన పిట్టు, ఇది పిండేశం.
పాలన్నీ ఇందులోకి పిండాము. దీంట్లోంచి సగం తీసి మీకు చూపించటం కోసం పెరుగు కింద తయారు చేశాను. ఈ పాలు మిగిలినవి మనము చక్కగా వాడుకోవచ్చు. ఆల్రెడీ కాచినవి కొద్దిగా కావాలంటే మైక్రోవేవ్ ఉన్న వాళ్ళు దాంట్లో పెట్టి కూడా వేడి చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇందులో తేనె కానీ మన బెల్లం కానీ వేసుకుని పిల్లలకి ఇవ్వడం మంచిది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పిప్పిని చెట్లకు ఎరువుగా వేసుకోవచ్చు. మొక్కలుంటే ఏదైనా చామంతి, రోజా మొక్కలు ఇలాంటివి ఉంటే దానికి ఎరువుగా వేసుకోవచ్చు. చాలా హెల్దీ అయిన పాలు, పిల్లలకి మంచి సమృద్ధిగా మంచి ఆరోగ్యంగా ఉండే అద్భుతమైన పాలు. దాంతోనే పెరుగు, ఈ పెరుగును కూడా అన్నంలో కలుపుకొని తినచ్చు. తీయ తీయగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. ఎవరో అడిగారు కాబట్టి నేను ఈ పాలు తయారు చేసి చూపించాను. ఇది చాలా తేలిక తయారు చేసుకోవడం. కాకపోతే ఈ సజ్జల్ని నానబెట్టాలి. పెరల్ మిల్లెట్, దీన్ని పెరల్ మిల్లెట్ అంటారు. ఈ నానబెట్టి ఇలాగ పాలు తీసేసి చక్కగా పిల్లలకి ఇవ్వండి. పెరుగు తయారు చేసి అన్నంలో కూడా పెద్దవాళ్ళు కూడా తినచ్చు. మంచి స్ట్రెంగ్త్ ఫుడ్ అండి అందరికీ. కానీ పాలు కాచేటప్పుడు ఇలాగ గిన్నెలో ఇంకో స్టీల్ గ్లాస్లో పెట్టి కాచండి, అప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.